హాయ్ స్టూడెంట్స్, డిప్లొమా టాపిక్ కైనెటిక్ ఎనర్జీ. ఇది వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్లో టాపిక్ అన్నమాట. సో ఎనర్జీ అంటే ఏంటి? కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్. సో ఏదైనా ఒక పని చేయటానికి ఉన్న సామర్థ్యాన్ని మనం ఎనర్జీ అంటాం. ఎనర్జీ టూ టైప్స్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో నేర్చుకుందాం. కైనెటిక్ ఎనర్జీకి డెఫినేషను, ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. ఏదైనా ఒక వస్తువు కదులుతున్నప్పుడు అది గెయిన్ చేసుకునే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. మనం ఎగ్జాంపుల్స్ వచ్చేసేటప్పటికి రన్నింగ్ మ్యాన్, పరిగెత్తుతున్న వ్యక్తి, ఫ్లయింగ్ బర్డ్, ఎగురుతున్న పక్షి, ఇవన్నీ కొంత కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి. అలా నెక్స్ట్ అలాగే ఫ్లోయింగ్ వాటర్, వాటరు కదులుతూ ఉందనుకోండి, సో అది కొంత ఎనర్జీని కలిగి ఉంటుంది. ఎందుకు? బాగా ఎక్కువగా వాటర్ వెళ్తూ ఉంటాయి ఒక్కోసారి కొన్ని చెరువుల దగ్గర, నదుల దగ్గర. సో అవేంటి, కొన్ని వస్తువులు వాటితో పాటు లాక్కి వెళ్ళిపోతాయి, అవి వాటికి కొంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి అవి కదులుతున్నప్పుడు అవి ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి. ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ చూడండమ్మా, మనం కైనెటిక్ ఎనర్జీకి డెరివేషన్ని డిరైవ్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఒక బాడీని కన్సిడర్ చేస్తున్నాం, దాని యొక్క మాస్ ఎం అనుకుందాం. అది రెస్ట్ పొజిషన్లో ఉంది, అంటే దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ జీరో. అలాంటి ఒక రెస్ట్ పొజిషన్లో ఉన్న బాడీ మీద కొంత ఫోర్స్ ఉపయోగిస్తున్నాం. సో ఫోర్స్ ఉపయోగించడం వల్ల బాడీ కొంత దూరం జరిగింది. అది ఒక పొజిషన్కి చేరేటప్పటికి దాని యొక్క వెలాసిటీ వి అయింది. ఎంత దూరం డిస్ప్లేస్ అయింది? ఎస్ అనే దూరం జరిగింది అనుకుందాం. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. ఇనీషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ టు జీరో. ఫైనల్గా ఒక కొంత దూరం చేరేటప్పటికి దాని యొక్క వెలాసిటీ వి. ఎంత దూరం జరిగింది, డిస్ప్లేస్ అయింది? ఎస్ ఈక్వల్ టు ఎస్, అది ట్రావెల్ చేసిన దూరం. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనకు తెలియదు. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ నుంచి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as అనే ఈక్వేషన్ని ఉపయోగిస్తున్నాం. యూజ్ చేస్తే v వాల్యూ v వచ్చింది, u వాల్యూ 0 వచ్చింది. 2 ఇంటూ a ఇంటూ ఎస్ అంటే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది? ఎస్. సో v స్క్వేర్ మైనస్ 0 దట్ ఇస్ ఈక్వల్ టు 2as. దీని నుంచి v స్క్వేర్ ఈక్వల్ టు 2as. దాని నుంచి యాక్సిలరేషన్ ఏకి మనం వాల్యూ రాయొచ్చు, ఏ ఈక్వల్ టు వి స్క్వేర్ బై 2s. అంటే మనకి యాక్సిలరేషన్ అంటే బాడీ కదులుతున్నప్పుడు గెయిన్ చేసుకున్న యాక్సిలరేషన్ ఎంతో వచ్చింది. సో యాక్సిలరేషన్ తెలిస్తే మనం ఎంత ఫోర్స్ ఉపయోగించామో ఫోర్స్ కనుక్కోవచ్చు. ఫోర్స్కి ఫార్ములా మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్ ఆఫ్ ద బాడీ ఎంత? ఎం. యాక్సలరేషన్ వి స్క్వేర్ బై 2s వచ్చింది. సో ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎం వి స్క్వేర్ బై 2s. సో మనకిప్పుడు ఫోర్స్కి వాల్యూ వచ్చింది. ఫోర్స్ తెలిసింది కాబట్టి ఎంత వర్క్ జరిగిందో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. వర్క్ ఫార్ములా వర్క్ డన్ దట్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ ఎంత వచ్చింది? ఎం వి స్క్వేర్ బై 2s వచ్చింది. బాడీ ఎంత దూరం డిస్టెన్స్ డిస్ప్లేస్ అయింది? ఎస్. ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, దట్ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్.
ఇక్కడ వర్క్ అనేది ఏ ఫామ్లో కన్వర్ట్ అయింది అంటే కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో కన్వర్ట్ అయింది. దేర్ ఫార్ కైనెటిక్ ఎనర్జీ కేఈ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. నెక్స్ట్ టాపిక్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ చూస్తే ఎనర్జీ గెయిన్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ స్టేట్ పొజిషన్ ఆర్ కాన్ఫిగరేషన్. ఏదైనా ఒక వస్తువు అది ఉన్న పొజిషన్ని బట్టి కానీ స్టేట్ దాని యొక్క స్థితిని బట్టి కానీ దాని యొక్క కాన్ఫిగరేషన్ని బట్టి కానీ ఎనర్జీని గెయిన్ చేసుకుంటే ఆ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఇప్పుడు ఏవైనా కొన్ని చోట్ల వాటర్ఫాల్స్ దగ్గర పైన ఎత్తు నుంచి కింద పడతాయి. అవి పైనుంచి కింద పడేటప్పుడు కొంత ఎనర్జీని కలిగి ఉంటాయి. మనం చిన్నపిల్లలప్పుడు రబ్బర్ బ్యాండ్స్తో ఆడుకుంటూ ఉంటారు. దాన్ని సాగు తీసి వదిలితే అది మనకి తగిలినప్పుడు కొంచెం సురుకు పుడుతుంది. అంటే దానికి మనం స్టేట్ని మార్చాము. మార్చడం వల్ల అది కొంత ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. మనం స్ప్రింగ్ని చూసుంటాం. స్ప్రింగ్ని గట్టిగా ఒత్తి పట్టుకున్నాం అనుకోండి, దాన్ని కంప్రెస్ చేస్తే దాని యొక్క కాన్ఫిగరేషన్ మారుతుంది. అప్పుడు దాన్ని వదిలేస్తే అది కొంత ఎత్తుకు ఎగురుతుంది. సో దాని యొక్క కాన్ఫిగరేషన్ మార్చడం వల్ల వస్తువు కలిగి ఉండే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీకి మనం డెరివేషన్ డిరైవ్ చేద్దాం. ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీని పిఏ అని కూడా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనం ఒక బాడీని కన్సిడర్ చేస్తున్నాం. దాని యొక్క మాస్ ఎం అనుకుందాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ అనుకుంటున్నాం. జనరల్గా వెయిట్ ఎంజీ అనేది ఎప్పుడు వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్ పనిచేస్తుంది. అలాంటి ఒక బాడీ మీద మనం కొంత ఫోర్స్ ఉపయోగించామనుకోండి, అంటే దాని యొక్క వెయిట్ ఎంత ఉందో అంత మినిమం ఫోర్స్ మనం ఉపయోగిస్తే ఆ బాడీని రెస్ట్ పొజిషన్ నుంచి మనం కొంత ఎత్తుకి డిస్ప్లేస్ చేయొచ్చు. సో ఈ యొక్క ఎంత దూరం అది డిస్ప్లేస్ అయిందో ఆ హైట్ని హెచ్ అనుకుందాం. సో ఇప్పుడు వర్క్ డన్ బై దట్ బాడీ. వర్క్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. వర్క్కి ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్, మనం ఎంత ఫోర్స్ ఉపయోగించడం వల్ల బాడీ కొంత దూరం డిస్ప్లేస్ అయింది? వెయిట్ ఎంజీ. ఎంత దూరం డిస్ప్లేస్ అయింది? హెచ్ అనే దూరం. సో వర్క్ డన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎంజీహెచ్. ఇక్కడ వర్క్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. దేర్ ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ పిఏ ఈక్వల్ టు ఎంజీహెచ్. అంటే ఇక్కడ ఎనర్జీ ఏ ఫామ్లో ఉంది? పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో ఉంది.